ప్రకృతి వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు. ఆర్బికల ద్వారా రైతులకు మరిన్ని సేవలు. ఆర్వైఎస్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రణాళికలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. పులివెందులలోని ఐజీ కర్ల నందు గురువారం రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రకృతి సేద్యంపై పరిశోధనకు పులివెందులలో ప్రపంచ స్థాయి ఇండో జర్మన్ అకాడమీ ఏర్పాటు సంబంధించి పులివెందులలోని ఏపీ కార్లలో న్యూటెక్ బయోసైన్సెస్ కు శంకుస్థాపన చేశారు. ఇండో జర్మన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న న్యూటెక్ బయోసైన్సెస్ సంస్థ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పులివెందులలో ప్రకృతి వ్యవసాయంపై ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రంలో గ్రామస్థాయి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ ఇండో జర్మన్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న యూనివర్సిటీలో 10,700 మంది శాస్త్రవేత్తలు తయారు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను తీసుకువెళ్లి వారి వ్యవసాయ ఖర్చులను తగ్గించడంతో పాటు ఉత్పత్తిని పెంచాలన్న ఉద్దేశంతో రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రైతాంగం ప్రకృతి వ్యవసాయం వైపు తమకున్న పొలంలో పావు వంతులో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించి క్రమంగా 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర పరిధిలోకి ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకువచ్చి రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామస్థాయిలో శిక్షణా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక రైతు భరోసా కేంద్రాలలోకి సిఎస్సి విధానాల ద్వారా తగిన అవసరమైన పరికరాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు మందులు సరఫరా చేయడంతో పాటు వారు పండించిన పంటను కొనుగోలు చేసి వారికి పూర్తిగా అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమాలు, ప్రతి ఆర్బీకేలో రైతు సంఘాల ఏర్పాటు, రైతుకు మేలు జరిగే అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇండో జర్మన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కళాశాలను ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయం పట్ల పరిశోధనలు చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి న్యూటెక్ బయోసిస్ సంస్థ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసే ఇండో అమెరికన్ కళాశాల ప్రపంచ స్థాయి యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనము జ్యోతి ప్రకాశనాన్ని విచ్చేసిన అతిథుల ద్వారా గావిస్తాము. లెట్ అస్ హ్యావ్ అ లైట్నింగ్ ల్యాబ్, విచ్ ఇస్ అ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఐ రిక్వెస్ట్ ద జర్మన్ డెలిగేట్ సర్ టు ప్లీజ్ అకంపనీ విత్ అవర్ చీఫ్ గెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.